మళ్ళీ ఊపిరి తీసుకుంటుంది. నథింగ్ టు వరీ. ఏంటి ఇది? కాలం కలిసొచ్చింది, అవకాశం అనుకోకుండా వచ్చింది అని ఇప్పుడే కదా అనుకున్నాం. కాలం మనల్ని ఇంత త్వరగా మోసం చేస్తుందని నేనసలు అనుకోలేదు దరా. కాలం మోసం చేసినా పర్వాలేదు మామ్, అవకాశాలు మాత్రం రాకుండా పోవు. మరొక అవకాశం కోసం ఎదురుచూద్దాం. అవకాశం కోసం మనం ఎదురుచూస్తాం, కాని మనకి అవకాశం వచ్చే వరకు వేదవతి స్పృహ లేకుండా ఉండాలని లేదు కదా. ఏ క్షణమైనా స్పృహ రావచ్చు, ఎప్పుడైనా కళ్ళు తెరవచ్చు. వెంటనే నోరు తెరిచి నిజాలు కూడా చెప్పేయొచ్చు. అప్పుడు నిన్ను నన్ను విష్ణు ఈ భూమి మీద బతకనివ్వడు. వెంటనే ఈ తుపాకీను తెచ్చి ఇద్దరి తలకాయల్ని ఒకే తూటాతో పేల్చి చంపేస్తాడు. జయరాం గారు చాలా థ్యాంక్స్ అండి. ఆపద ముంచెత్తినప్పుడు ఆదుకోవడానికి మీ చెయ్యి అందించారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వరలక్ష్మి గారు, ఆపదనగానే అందరూ గుర్తు రాకుండా ఈ జయరాం గుర్తొచ్చాడంటే ఎందుకు? ఫ్రెండ్ అనుకున్నారు కాబట్టే కదా. ఫ్రెండ్కి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? ఇక నా రుణం ఎలా తీర్చుకోవాలన్నారు కదా, మన యాడ్స్లో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి చాలు. తప్పకుండా. సరే వరలక్ష్మి గారు, నేను వెళ్తాను. మీకు ఏ సహాయం అవసరం వచ్చినా కాల్ చేయడం మర్చిపోకండి. అయ్యో, ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా? రండి, కాఫీ తాగి వెళ్తారు గాని. లేదు వరలక్ష్మి గారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాలండి. సరే, బాయ్. వరమ్మా వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నావు. అమ్మా, వరమ్మా, నువ్వొచ్చేంతవరకు నీకు బెయిల్ దొరికిందో లేదో, నువ్వొస్తావో లేదో అని మేమందరం చాలా కంగారు పడిపోయాం. బెయిల్ దొరికింది చాను, అందుకే బయటికి రాగలిగాను. అమ్మా, వైష్ణవి గురించి ఏమైనా తెలిసిందా?